నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ గారు మన ముందున్నారు సార్. నమస్తే సార్. నమస్తే సార్. మొదటిసారిగా కవిత విషయంపై లిక్కర్ స్కామ్పై కేసీఆర్ గారు ఈరోజు స్పందించడం జరిగింది. మోడీ ఒక కుట్రపూరితంగా మా కూతురిని అరెస్ట్ చేయించాడు. ఒక బిఎల్ సంతోష్, బిఎల్ సంతోష్కి మాకు జరిగిన వాగ్వాదం ఏదైతే ఉందో అప్పట్లో, దాన్ని ఇప్పుడు మనసులో పెట్టుకొని మోదీని మా కూతురిని అయితే జైలు చేయించాడని కొంచెం బాగా ఆవేశపడతా మాట్లాడడం జరిగింది ఈరోజు. దాన్ని మీరు ఎలా చేస్తారు? ఇలా చూడండి, ఎవరైనా అసలు బిడ్డగా అరెస్ట్ అయితే కొంచెం పెయిన్ ఉంటుంది కదా. కాకపోతే ఒక్క బిడ్డ అరెస్ట్ అనేది ఎంటైర్ కేసీఆర్ గారు కుటుంబానికి, అలాగే ఆయన పార్టీకి కూడా ఆపాదించేసి చాలా ట్రోల్స్ విమర్శలు కూడా మనం చూసాం. ఇంచుమించు 20 డేస్ అవుతుంది అనుకుంటా అరెస్ట్ చేసి. ఇంకా అప్పటి నుంచి కూడా ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడలేదు, ఎందుకు కేసీఆర్ గారు పెదవిప్పట్లేదు అనే దాని మీద ఎక్కువగా చర్చ నడిచింది ఈ మధ్యన. బట్ ఎట్టకేలకు ఆయన నోరు విప్పారు. గతంలో బిఎల్ సంతోష్ గారు విషయంలో వీళ్ళు దూకుడు ప్రదర్శించారనే ఉద్దేశంలో ఆ విధంగా ఇప్పుడు మేము మా మీద కక్ష కడుతున్నారు అన్నట్టుగా కూడా అన్నారు. కానీ ఓవరాల్గా చూస్తే అలా కక్ష కట్టారని అంటున్నారుగా తప్ప అసలు ఏం జరిగింది, ఆ స్కామ్ గురించి వివరించవచ్చు కదా. స్కామ్ ఎవరో ఏదో చేస్తే మా అమ్మాయి మీదకి పెట్టి చేశారని అంత డీటెయిల్గా ఏం చెప్పలేదు కదా. కాకపోతే ఇందాక ఎవరో ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక ఆయన ఉన్నారు మిత్రుడు, ఆయన ఒక ఆర్టికల్ రాశారు, చూశాను. అంటే తమిళనాడు రాజకీయాలు మరొకసారి మనల్ని తెలుగు రాజకీయాల్లో కూడా తలపిస్తున్నాయని. ఆయన తెలుగు రాజకీయాలు నాట్ ఆంధ్ర రాజకీయాలు, ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు ఆల్రెడీ చూస్తున్నాం. ముందు ఆ ప్రభుత్వం లేని వచ్చినప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఊరికే కక్ష సాధింపుగా అరెస్టులు చేయడము, అది కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం. గతంలో కూడా కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేయించారు జయలలిత గారు ఉన్నప్పుడు అన్నట్టుగా వార్తలు చూసాం. ఈవిడకు కూడా జయలలిత గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆవిడ పైటి కొంగు పట్టుకొని లాగారు, నానా విధాలుగా. ఒక మయసభని, మయసభకు సంబంధించిందే కదా ఆవిడని పాచికి మళ్ళీ ఓడిస్తారు. ఓడించిన తర్వాత ద్రౌపదిని ఎలాగైతే వస్త్రాభరణం చేశారో అలాగా జరిగింది అనేది జయలలిత గారు చాలా అవమానపడ్డారు. దాన్ని కక్షగా తీసుకొని కరుణానిధి గారికి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయించారు. ఇలాగ రకరకాలుగా ఇన్ని వార్తలు విన్నాం. ఇప్పుడు ఆ సంస్కృతి తెలుగు రాజకీయాల్లో కూడా వచ్చేసిందని కూడా ఒక మిత్రుడు రాశారు. మేబీ వాస్తవం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అరెస్టులు తీసుకుంటే బీజేపీ అరెస్ట్ చేసింది అంటున్నారు. అంతకుముందు మరి రేవంత్ రెడ్డి గారి మీద కూడా నోటుకు ఓటు అంశంలో ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు లాక్కుంటూ వచ్చారనేది కూడా ఒక ఆరోపణ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద అటాక్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఈ కవిత గారు అరెస్ట్ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి బీఆర్ఎస్ ఈ 10 ఏళ్ళుగా చేసిన వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని. ఆ అంశం మీద అప్పుడు ఎందుకు కేసీఆర్ గారి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, దాని మీద ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తవ్వి తీస్తుంటే ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. నిన్న మంత్రి కోమటిరెడ్డి గారు కూడా మాట్లాడడం చూసాం చాలా ఇదిగా. మరి కొద్ది రోజులు పోతే ఆ పార్టీలో మరో 3 నెలల్లో ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్లో ఉండరు అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. దాంతోపాటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా జైలుకి వెళ్తారు. వాళ్ళ కోసం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా అక్కడ చర్లపల్లి జైల్లో కట్టించాలనుకుంటున్నాం అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. అంటే ఎలా అయిపోయింటే రాజకీయాలు, మేమున్నప్పుడు మా హోదా ఏంటి చూపిస్తాం, మీరున్నప్పుడు మీ హోదా చూపించుకోండి అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు కూడా బీజేపీ అన్ని అరెస్టులకి పాల్పడుతుంది, ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని అంటున్నారు తప్ప ఏ పరంగా, ఇప్పుడు ఏ తప్పు చేయలేదనుకోండి ఏ పరంగా అరెస్ట్ చేస్తారు? ఒకవేళ అరెస్ట్ చేసినా ఎన్ని రోజుల లోపల ఉంచుతారు? ఉంచలేరు కదా. ఇప్పుడు అది ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బెయిల్ మీద 10 ఏళ్ళుగా ఉన్నారు. సో కొన్ని 10 ఏళ్లలో ఆయన ఏవైనా కేసులు కొట్టించుకో, కొని ఆయన టాలెంట్ ఉపయోగించి కేసులు కొట్టించుకున్నారా, లేదా నేనేం తప్పు చేయలేదు కడిగిన ముత్యం నా బయటకు వస్తానని చెప్పి అలాగే నేను ప్రూవ్ చేసుకోగలిగారా అంటే అది లేదు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఉంది, నోటుకు ఓటు అంశం ఉంది, అది మళ్ళీ ఇవాళ కూడా ఎప్పుడో సుప్రీంకోర్టులో వచ్చినట్టున్నాను, హియరింగ్ వచ్చింది, అది నెక్స్ట్కి ఎప్పుడో పోస్ట్పోన్ అయింది. మరి దాని మీద విషయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అదేం చేయలేదు, నేను కడిగి ముత్యంలా బయటకు వస్తాననైనా ముత్యంలాగానే రావాలి, లేదా అది ఏది వ్యవహారం తేలట్లేదు కాబట్టి ఇదంతా ఊరికే బనాయించారనని ప్రూవ్ చేసుకోగలగాలి, అది లేదు. ఇప్పుడు కవిత గారి విషయం, కవిత గారిని బేస్ చేసుకొని ఒక సుఖేష్ చంద్ర కవిత గారు బెనామీ, కవిత గారు ఆ పిఏ, ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, ముఖ్యమంత్రి హోదాలో నాకు తెలిసి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఆయననేమో అనుకుంటా కదా.
అంతవరకు రిటైర్ అంటే పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్ట్ అయిన ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ మాజీ ముఖ్యమంత్రులుగా అరెస్ట్ అయ్యారు కానీ ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయినట్టుగా మనం చూడలేదు. సో అట్లాగా మొత్తానికి ఈ వ్యవహారాలన్నీ కూడా ఇలా ఇవన్నీ జరిగితే ఎవరు కూడా మేము తప్పు చేయలేదు, ఇంక అడిగిన ముచ్చులా వస్తాం లేదు, మా మీద అనవసరంగా ఇరికించారు అని అంటున్నారు. కానీ ఇరికిస్తే పక్క సాక్ష్యాధారాలతో ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కవిత గారి వ్యవహారం తీసుకోండి, ముందు సమ్మన్లు ఇచ్చారు, విచారణకు రమ్మన్నారు, తర్వాత పోలీసు ఫోన్లు ఇచ్చారన్న, ఫోన్లో వ్యవహారం దొరకలేదన్నారు, తర్వాత డైరీలు ఏదో రాశారన్నారు, డైరీ కూడా దొరకలేదన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంటికొచ్చి సుమారుగా 3-4 గంటల సేపు సోదాలు చేసి అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి కూడా తీసుకెళ్లారు. సో ఇక్కడ కూడా అంశం ఎలా ఉందనంటే మేము తప్పు చేయలేదు, మేము కడిగి మా న్యాయమే గెలుస్తుందని ఇలా చూపిస్తున్నారు తప్ప మేము తప్పు చేయలేదు అని చెప్పట్లేదు. దాని మీద కేసు వేసినా కూడా బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టే అవి ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు బెయిల్ కూడా నిరాకరిస్తున్నారు కదా. సో ఎట్టకేలకు అందరూ మాట్లాడలేదు అంటున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకంటే పాపం ఎంతకని కేటీఆర్ గారు ఒక్కరే మాట్లాడతారు. ఒకవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఈ మేడిగడ్డ కుంగిపోవడము, అదే మిషన్ భగీరథ ఎన్ని అవకతవక అంటున్నారు అవి, తర్వాత ల్యాండ్ క్రూయిజర్లు వెహికల్స్, ఆ తర్వాత గ్రూప్ 2 ఎంప్లాయీస్ విషయం, తర్వాత అంతకుముందు గ్రూప్ 2 నోటిఫికేషన్లో చైర్మన్ని ఇంత అవకతవకలు జరిగినా రద్దు చేశారు కానీ చైర్మన్ మీద కానీ ఆ పేపర్ లీకేజ్ విషయాల మీద వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే వీడొచ్చి వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద బురద జల్లడం అవుతుంది కానీ ఏమీ పరిష్కారం ఉండట్లేదు. పైగా కోర్టులు కూడా ఎలా ఉన్నాయంటే అంటే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే దృక్కోణంలో ఆలోచిస్తాయి కోర్టులు ఎప్పుడు కూడా. అందుకే అవకాశం ఇస్తూ ఉంటారు, వాయిదాల మీద వాయిదా ఇస్తున్న కారణం అదే. అనవసరంగా నిర్దోషిని శిక్షించామే అనే ఫీల్ రాకూడదనే వాళ్ళు వాయిదాలు ఇస్తుంటారు. బట్ దాంట్లో ఉన్న ఆ లొసుగుల్ని వీలేలుగా వీళ్ళకి నచ్చినట్టుగా మౌలు చేసుకుంటున్నారు, మలుచుకుంటున్నారు. 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు కొంతమంది, వాళ్ళ మీద కేసులు నడుస్తూ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మీద తీర్పులు కూడా వస్తున్నాయి. జయలలిత గారి విషయంలో అలాగే తీర్పు వచ్చింది, మీకు ఐడియా ఉందా? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆవిడ ఏమీ చేయలేకపోయారు. అంటే వాయిదాలు, నెక్స్ట్ వాయిదా ఇట్లా జరుగుతున్నప్పుడు కొంతవరకు చట్టాల మీద కూడా కొంతమందికి నమ్మకం సన్నగిల్లుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. బట్ అధికారము దర్పము పరపతి ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేసినా కూడా ఇట్లాంటి లొసుగులను అడ్డు పెట్టుకొని కడిగిన ముచ్చిలా బయటకు వస్తాము, న్యాయం గెలుస్తుందని పిడికిలు బిగించి చూపిస్తున్నాం, ఏం మాట్లాడతాం చెప్పండి అటువంటి వ్యక్తుల కోసం అని ఫీలింగ్ ఉంటుంది కదా. పెద్ద పెద్ద స్కామ్లు చేసిన వాళ్ళని ఏం అనట్లేదు, మా బిడ్డ దీని మీద ఆరోపణలు ఎదుర్కొంటుంది, ఈమెను అరెస్ట్ చేశారు కనీసం బెయిల్ కూడా ఇవ్వట్లేదు అని పెయిన్తో మేబీ ఆయన ఒక తండ్రిగా ఆ బాధను ఆ విధంగా వ్యక్తపరుచుంటారు. ఆ బాధ వ్యక్తపరిచేది కూడా ఒక రాజకీయ నాయకుడిగా మైలేజ్గా కోసం ఆలోచిస్తారు, పొలిటికల్ మైలేజ్గా ఎవరి మీద బురద వెళ్తే మనకు ప్లస్ అవుతుంది, ఎవరు ఇప్పుడు సరిగ్గా ఎవరు ఇక్కడ మనకి మరి సరైన పోటీ ఎవరు, బీజేపీయా కాంగ్రెసా, సరే వీళ్ళు ఈ టైంకి ఇలా వీళ్ళతో మాట్లాడదాం, నెక్స్ట్ టైం వాళ్ళ మీద మాట్లాడదాం అన్నట్టు కూడా అయ్యుండొచ్చు అని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.